హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో బయటపడ్డ 33 లక్షల కోట్లనిది. దీని గురించి తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిందని, ఈ నష్టాన్ని ఇప్పట్లో తీర్చగలిగే వారు లేరని, హైదరాబాద్ లాంటి మహానగరాన్ని మరొకటి సృష్టించలేమని ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటుందని మరోసారి రుజువైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బయటపడని విషయం ఒకటి, ఇప్పుడు దేవుడిచ్చిన వరం ఏపీలో బయటపడింది. ఏపీలోని కృష్ణా గోదావరి కేజీ బేసిన్ లో సహజ వనరుల భారీ నిధి ఒకటి బయటపడింది. శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే దీన్ని గ్యాస్ హైడ్రేట్ అంటారు. ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే గ్యాస్ నిక్షేపం అన్నమాట. ఈ నిక్షేపంలో దాదాపు 14 లక్షల కోట్ల ఘనటడుగుల గ్యాస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని విలువ బహిరంగ మార్కెట్ లో 33 లక్షల కోట్లగా అంచనా వేస్తున్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ONGCతో కలిసి అమెరికా జియోలాజికల్ సర్వే ఈ అపార నిధిని కనుగొంది. ఈ గ్యాస్ హైడ్రేట్లు పలు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించినా, అవి ఏ రూపంలో ఉన్నాయో, వాటిని వెలికి తీయటం సాధ్యమా అనే విషయాలపై ఇరు సంస్థలు పరిశోధనలు జరుపుతున్నారు. రిలయన్స్ గ్యాస్ ఇండస్ట్రీస్ 2002లో కనుగొన్న అతి భారీ గ్యాస్ క్షేత్రంలో పేర్కొన్న గ్యాస్ కంటే కూడా తాజాగా కనుగొన్న కేజీ బేసిన్ గ్యాస్ హైడ్రేట్లు 10 రెట్లు అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీ అభివృద్ధికి తాజాగా కనుగొన్న గ్యాస్ హైడ్రేట్స్ ఎంతో కొంత సాయం చేస్తాయంటంలో సందేహం లేదని చెప్పాలి. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో మాట్లాడుతూ, కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి చేసిన గ్యాస్ ను మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాదు కూడదని బయటికి తరలిస్తే పైపుల నుంచి గ్యాస్ ఎలా వెళ్తుందో చూస్తామని చమత్కరించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై బై.